కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జైనాగేశ్వర రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యుల పనితీరు, వసతులపై రోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో ఎమ్మెల్యే సమీక్ష సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మిగనూరుకు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసుకువస్తే కనీసం వైసీపీ దాన్ని నిర్మించలేకపోయిందని ఆరోపించారు. త్వరలో 100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేస్తామని, నియోజకవర్గ ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యేకమైన పరిస్థితులు మీకు ఇటు ఆదోని కానీ, ఆలూరు కానీ, పత్తికొండ కానీ, కోడుమూరు వరకు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ లోడ్ పెరిగిందని చెప్పి నేను శాసనసభ్యుడిగా 2014-19 ఉన్న రోజున ఈ యొక్క హాస్పిటల్ని 50 పడకల నుంచి 100 పడకలు ఎన్హాన్స్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో బనగానపల్లిలో ఉన్నటువంటి 100-బెడ్డెడ్ హాస్పిటల్గా ఒక హాస్పిటల్ని, అదే రకంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 100-బెడ్ హాస్పిటల్గా 50 పడకల ఆసుపత్రిని చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరుకు వచ్చేటువంటి ఆసుపత్రికి సంబంధించిన పేషెంట్లు ఎవరైనా కానీ ఇబ్బంది కలగకుండా వాళ్ళని జాగ్రత్తగా, అంటే ఏదైతే క్రిటికల్ కేర్ ఉందో ఆ క్రిటికల్ కేర్కు సంబంధించినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కారణం ఏమంటే జనరల్ ఫిజిషియన్ ఈరోజు సమీక్ష చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికి కూడా పలు అంశాల మీద ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, పాతగా ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని రెనోవేషన్ కానీ, అదే రకంగా పాత బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని నిర్మూలించాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ప్రత్యేకమైన పరిస్థితులు మీకు ఇటు ఆదోని కానీ, ఆలూరు కానీ, పత్తికొండ కానీ, కోడుమూరు వరకు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ లోడ్ పెరిగిందని చెప్పి నేను శాసనసభ్యుడిగా 2014-19 ఉన్న రోజున ఈ యొక్క హాస్పిటల్ని 50 పడకల నుంచి 100 పడకలు ఎన్హాన్స్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు గారు